Hello, friends, welcome to our channel. టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా న్యూస్ వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీనిపై సునీత స్పందించకపోవడంతో ఆ వార్తలకి మరింతగా బలం చేకూరింది అయితే నిన్న ఉదయం సునీత నిశ్చితార్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ముందు నుంచి వార్తల్లో ప్రచారం అవుతున్న డిజిటల్ మీడియాలోని ఓ వ్యాపారవేత్తతోనే సునీత నిశ్చితార్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇన్ని రోజులు రెండో వివాహం పైన ముఖం చాటేస్తూ వస్తున్న సునీత ఇలా ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోవడం ఆసక్తి సంతరించుకుంది త్వరలోనే పెళ్లి అప్డేట్ ని కూడా అధికారంగా ప్రకటించనున్నారు అటు సునీతని రెండో వివాహం చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో వివాహమేనని సమాచారం మీడియా దృష్టికి రాకుండా ఇరు కుటుంబ సభ్యులు చాలా రహస్యంగా నిశ్చితార్థం జరిపినట్లు సమాచారం ఫేమస్ టాలీవుడ్ సింగర్ సునీత నేపథ్య గాయని డబ్బింగ్ కళాకారిని గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు విజయవాడలో విద్యాభ్యాసం చేసింది మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా సహాయ దర్శకురాలుగా పలు బాధ్యతలు నిర్వహించింది పదిహేను సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది మొదట్లో ఆమెకు గులాబీ ఎగిరే పౌరమ్మ పేరు తెచ్చిన చిత్రాలు ఈమె ఎనిమిది సంవత్సరాల కాలంలోనే సుమారు ఐదు వందల సినిమాలకు డబ్బింగ్ కళాకారినిగా పనిచేసింది సునీత నరసింహారావు సుమతి దంపతులకు గుంటూరులో జన్మించింది ఈమె మేనత్త చిన్నమ్మ సంగీత పాఠాలు చెప్పేవారు సంగీతం వీరి కుటుంబాలలో కొన్ని తరాలుగా వస్తోంది ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు గుంటూరులోనూ మరికొంతకాలం విజయవాడలోనూ జరిగింది చిన్ననాటి నుండే సంగీతం మీద అనురక్ తో విజయవాడలో సంగీత ద్రష్ట ఆయన పెమ్మరాజు సూర్యరావు వద్ద కర్ణాటక సంగీతంలోనూ కలగా కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతంలోనూ ఎనిమిది సంవత్సరాల పాటు శిక్షణ పొందింది గురువుగారితో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనేది ఈమె పదిహేను సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా సినిమాలో నేపథ్య గాయనిగా ప్రవేశించింది శశిప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబీ సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే పాట పాడింది ఈ పాట ప్రజలకు బాగా చేరువయింది తర్వాత ఈమె తెలుగు కన్నడ తమిళ మలయాళ భాషలలో సుమారు మూడు వేల సినిమాలకు పాటలు పాడింది ఈమెకు పంతొమ్మిది సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు అబ్బాయి ఆకాష్ అమ్మాయి శ్రేయ పిల్లలిద్దరూ కూడా పాటలు పాడగలరు విద్యార్థినిగా ఉపద్రష్ట సునీత సాంస్కృతిక వ్యవహారాలు మంత్రిత్వ శాఖ ఢిల్లీ వారి వద్ద నుండి జానపద పాటల కోసం ఢిల్లీలో మొదట జాతీయ అవార్డు అందుకుంది ఆమె ఎనిమిది సంవత్సరాల వయసులో ఒక స్కాలర్షిప్ కూడా పొందింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో నుండి నేషనల్ అవార్డు అందుకుంది ఇకపోతే ఎన్నో నంది అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకుంది మూడు సంవత్సరాల వయసులో ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చింది పదహారు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆల్ ఇండియా రేడియో లలిత సంగీతంలో ఆమె మొదటి కార్యక్రమం ఇచ్చింది ఇప్పటి వరకు దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో ఈటీవీ జెమ్ టీవీ మా టీవీ లాంటి సంస్థలకు ఐదు వందల వివిధ అనేక కార్యక్రమాలపైగా పైగా ఇచ్చింది స్వదేశంలోనే కాకుండా కువైట్ దుబాయ్ మలేషియా సింగపూర్ లండన్ అమెరికా ఫిలిపీన్స్ కెన్యా లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది సౌత్ ఆఫ్రికాలో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో సునీతతో సంగీత మూమెంట్స్ అనే పేరుతో ఆమె సొంత ప్రదర్శనలు నిర్వహించింది దాదాపు ఏడు వందల యాభై సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పింది ఇకపోతే జెమ్నీ టీవీ మా టీవీ ఈటీవీ దూరదర్శన్ వంటి పలు సంస్థలు అనేక సంగీత ఆధారిత కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించింది ఆమె టీవీలో నవరాగం ఈటీవీలో జుమ్మంది నాదం సప్తస్వరాలు అదే అదేవిధంగా జీ సరిగమ లాంటి వివిధ సీరియల్ కార్యక్రమాలలో ఒక నిర్వాహకురాలిగా న్యాయమూర్తిగా అనేక రూపాలలో తన పాత్రను నిర్వహించింది టీవీ నిర్వహించిన సూపర్ సింగర్ ప్రదర్శన ఒక భాగమైన నాలుగవ సిరీస్ కార్యక్రమంకు ఆమె ఒక న్యాయమూర్తి గురువుగాను వ్యవహరించింది ఇక సునీత సినీ కెరియర్ విషయానికి వచ్చేసరికి సునీత అతి చిన్న వయసులోనే మంచి సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు సింగర్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి ఏళ్ల వయసులోనే ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు అయితే కిరణ్ నిజస్వరూపం బయటపడటంతో భర్తకి విడాకులిచ్చి గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు え ఈ దంపతులకి ఇద్దరు సంతానం ఉన్నారు సునీత ఎంగేజ్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులు షాక్ కు గురవుతున్నారు అయితే ఈ విషయంపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఇకపోతే సునీత ఎంగేజ్మెంట్ చేసుకుంది ఎవరిని అంటే రామకృష్ణ వీరపనేని సాధారణంగా రామని పిలుస్తూ ఉంటారు దక్షిణ భారతదేశానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త అతను తన కెరియర్ ప్రారంభంలో స్వప్నలోకం జయం మందేర మరియు బాబీ వంటి సినిమాల్లో కూడా కనిపించాడు మరియు అతను తెలుగు చిత్రాల నుండి వివిధ చిత్రాలను డిజిటల్ మీడియా ప్లాట్ఫారంలలో ప్రచారం చేయడానికి ప్రసిద్ధి చెందాడు టైలర్స్ కాలేజీ నుండి పట్టా పొందిన తర్వాత వీరపనేని భారతదేశానికి తిరిగి వచ్చి వివిధ సినిమాల డిజిటల్ హక్కులకు పెట్టుబడులకు పెట్టడం ప్రారంభించాడు అతను ఆ పెట్టుబడిని మ్యాంగో మాస్ మీడియాగా మార్చాడు ఇకపోతే మొదట యుఎస్ లో తెలుగు ప్రేక్షకుల కోసం దాన్ని ఐపీటీవీ మూసా క్లారిఫైలో మై మ్యాంగో టీవీ అని పిలిచేవారు రెండు వేల పదకొండులో మ్యాంగో మాస్ మీడియాకు అనుబంధ సంస్థగా డౌట్ మీడియా స్థాపించబడింది అతని ప్రొఫైల్లో మ్యాంగో యాప్ మ్యాంగో మ్యూజిక్ మ్యాంగో న్యూస్ వంటి వివిధ వెంచర్లు ఉన్నాయి యూట్యూబ్ లో వివిధ షోలను నిర్మించినందుకు కూడా ఆయన ప్రసిద్ధి చెందారు మరియు బాహుబలి తమిళంలో శ్రీమంతుడు మరియు కబాలి ఇటీవల అతను డిజిటల్ ప్లాట్ఫామ్లను ప్రోత్సహిస్తున్నాడు మరియు యువత ప్రతిభను కంటెంట్ ను సృష్టించమని ప్రోత్సహిస్తూ ఉంటాడు రెండు వేల పదహారులో డౌట్ మీడియా ఐఫా ఉత్సవం సెన్సేషన్ మరియు ట్యూమర్ యునైట్ వంటి వివిధ సంఘటనలతో భాగస్వామ్యం కలిగి ఉంది మరియు దాని యూట్యూబ్ నెట్వర్క్లో ఐదు వందల మిలియన్ల వీక్షణలను పొంది మరియు వారు ఇటీవల తెలుగు ఫిలింనగర్ కోసం తమ అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు ఇక గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత పాటల తోటలో పాతికేలుగా అలుపెరగని గాన కోయిల ఆమె సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు టాలీవుడ్లో ఏ సింగర్ కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి ఉంది అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు సునీత అండ్ రామ్ల పెళ్లి డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు వీళ్ళ జంట కొత్త జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటూ వి విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి